हाय फ्रेंड्स अंदर की नमस्ते अंडी वेलकम बैक टू अवर चैनल नैन अजियो वे पाइंट्स उठाई कदमी षापिंग से अला पाइंट्स एला यूजने क्लियर एक्सप्लेन लेट्स स्टार्ट मन अजियो ऐपने इंस्टा चुस्काली ऐप लेने वाली की लिंक डिस्क्रिपन प्रोवैड्स अंड इनवेट कोड प्रोवैडी लिंक ने क्लिक ऐप इंस्टा चुस्कोनी आ इनवेट कोड यूजी साइन अप अयिनारंटे अजियो पाइंट्स अने 100 पाइंट्स इंस्टेंट वस्ता अभी मन शॉपिंग सेटप्पुडु अमौंट लागा यूज चेसुकोवच्चन सर इप्पुडु मनमु अजियो पाइंट्स अने मनम सर्च चूद्दामंडि इप्पुडु मन की पाइंट्स अने वस्तुंदंटे फ्रेंड्स नी इनवाइट चेसिनप्पुडु मन इनवाइट कोड यूज चेसी वाळ्ळु गनुक साइन अप अयिनारंटे दानि द्वारा मन की पाइंट्स अनेदि वस्तुंदंडि अलागे इक्कड मनमु षापिंग चेसिन प्रति षापिंग अप्पुडु कूडा मन की पाइंट्स अनेदि याड अवुतू वस्तुंदि सो इप्पुडु मनं इक्कड किंद होम स्टोर्स अकाउंट विश लिस्ट बैग अनि चूसारा इक्कड अकाउंट अनेदि मनमु क्लिक चेयाल्सि उंटुंदि इक्कड क्लिक चेस्ते मन डीटेल्स अन्नी कूडा मन अकाउंट डीटेल्स अन्नी कूडा मनकि इक्कड కనిపిస్తుంది సో ఇక్కడ మనము అజియో వాలెట్ అనేది ఒకసారి క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ చూసారా అజియో క్యాష్ అండ్ అజియో పాయింట్స్ అని ఉంది అజియో క్యాష్ అనేది ఏంటంటే మనము రిటర్న్ చేసినప్పుడు క్యాష్ అనేది రిటర్న్ క్యాష్ సిఓడి ద్వారా రిటర్న్ చేసినప్పుడు మనకి అక్కడ అజియో క్యాష్ అనేది యాడ్ అవుతుందండి ఇక్కడ అజియో పాయింట్స్ ని చూసారా దీన్ని మనము ఇప్పుడు చూద్దాము అజియో పాయింట్స్ నాకు ఇప్పటికైతే 68 రూపాయస్ అని చూపిస్తుంది కదండి ఒకసారి దీన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ యాక్టివ్ అజియో పాయింట్స్ అనేది 68 ఉంది బట్ ఇంకా అడిషనల్ పాయింట్స్ పెండింగ్ ఫర్ యాక్టివేషన్ అని చెప్పి 166 ఉంది ఇది ఎలా వచ్చింది అంటే ఇక్కడ మనకి కింద ఈ షాపింగ్ చేసిన ప్రతి ప్రొడక్ట్ కి ఎన్ని అజియో పాయింట్స్ అనేది వస్తాయి అనేది మనకు ఇక్కడ క్లియర్ గా డీటెయల్స్ ఇస్తారండి सो इकड़ा रिसीव्ड फॉर पर्चेजिंग स्लिम टीशर्ट वाला नाकु 11 अजियो पॉइंट्स अनेदी वच्चिंदी इकड़ा इंकोक शर्ट के एमो 13 वच्चिंदी इला मनम आर्डर चेसिन प्रति प्रोडक्ट की इंडिविजुअल गा एन्नी पॉइंट्स वस्तायी अनेदी मनकि इक्कडैते मेंशन चेसुंटारु इकड़ एंटंटे मनमु आ प्रोडक्ट పర్చేస్ చేసినప్పుడు మనకి అజియో పాయింట్స్ అనేది చూపిస్తుంది బట్ మనం దాన్ని యూస్ చేసుకోవడానికి అప్పుడే ఛాన్స్ ఉండదండి 30 డేస్ రిటర్న్ ఉంది కదా అజియోలో ఆ రిటర్న్ పీరియడ్ అయిపోయిన తర్వాత అంటే మనం ఆ ప్రొడక్ట్ ఇంకా రిటర్న్ చేయడానికి ఛాన్స్ లేదు అన్న టైం తర్వాత మనకి ఈ పాయింట్స్ అనేది మనకి వాలెట్ కనేది యాడ్ అయిపోతుందన్నమాట అంతవరకు మనకి ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది పెండింగ్ అని చెప్పేసి సో ఇప్పుడు ఇక్కడ కొన్ని చూపించా చూసారా యాక్టివేటెడ్ 12th జూలై అని వచ్చింది सो इंका रिटर्न చేయడానికి లేదన్నమాట ఈ టీ-షర్ట్ అనేది सो ఇప్పుడు ఆ పాయింట్స్ అనేది యాక్టివేట్ అయ్యింది सो బోల్డ్ లో చూపిస్తుందన్నమాట ఇక్కడ చూసారా ఇక్కడ కొన్ని మనము ఆల్్రెడీ యూస్ చేసేసామన్నమాట మొన్న షాపింగ్ అప్పుడు ఇది 10 పాయింట్స్ అనేది యూస్ చేసేసాను ఇంకా 30 పాయింట్స్ కూడా ఒకసారి యూస్ చేసేసాను అవన్నీ మైనస్ చూపిస్తుంది లెస్ అయిపోతుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ నాకు స్పిన్ ద వీల్ లో కూడా నాకు ఒక 10 పాయింట్స్ అనేది వచ్చింది అది 10th జూలై ఎక్స్‌పైర్ అయిపోయిందని చూపిస్తుంది చూసారా సో దీనికి పీరియడ్ అనేది ఉంటుందండి ఆ పీరియడ్ లోపలే మనము ఆ పాయింట్స్ కూడా యూస్ చేసుకోవాలి ఎప్పుడు మనము షాపింగ్ చేస్తున్నామో ఆ పీరియడ్ అనేది పాయింట్స్ ఏ ఉన్నాయని చెక్ చేసుకుంటూ పీరియడ్ ఎక్స్‌పైర్ అయిపోతున్న పాయింట్స్ ని మనము వాలెట్ నుంచి మనము షాపింగ్ చేసేటప్పుడు డిడక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా నేను కూడా చాలా మిస్ చేసుకున్నాను ఎక్స్‌పైర్డ్ పాయింట్స్ అని చెప్పి 20 ఇవన్నీ ఉన్నాయి సో ప్రమోషన్ ద్వారా నాకు 74 పాయింట్స్ అయితే వచ్చిందండి అది కూడా నేను మిస్ చేసుకున్నాను సో ఈ విధంగా మిస్ కాకుండా డేట్ అనేది చూసుకుంటూ ఆ టైం లో షాపింగ్ చేస్తే వస్తుందండి చూసారా ఇవన్నీ కూడా మనకి యాక్టివేట్ అయ్యింది ఈ పాయింట్స్ అనేది మనము ఎక్కడ యూస్ చేయొచ్చు అంటే మనం రెగ్యులర్ గా షాపింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనం షాపింగ్ చేస్తాం కదండి సపోజ్ ఇక్కడ ఉంటుంది ఏదో ఒకటి మనం షాపింగ్ చేసాం అనుకోండి ఇక్కడ మనకి కన్ఫర్మ్ ఆర్డర్ చేసినప్పుడు ఇక్కడ చూసారా
నాకు కింద ఎజియో వాలెట్లో యు ఆర్ ఎలిజిబుల్ టు యూజ్ 68 పాయింట్స్ అనేసి అరే 68 రూపీస్ అనేది చూపిస్తోంది. ఇది మనము ఇలా అన్టిక్ చేసేసామనుకోండి అది వాలెట్లోంచి మనకు అమౌంట్ కట్ అవ్వదు, 68 రూపీస్ అలానే ఉంటుంది. బట్ మనకి బిల్ అనేది అమౌంట్ ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ నేను బిల్ చేసింది 14-17 రూపీస్ కనుకోండి, మనము ఎజియో పాయింట్స్ అనేది కూడా ఈ 68 రూపీస్ క్లిక్ చేసామంటే నెక్స్ట్ మనం చేయాల్సిన అమౌంట్ అనేది తగ్గుతుందండి. ఇంకా నాకు రిలయన్స్ 1 పాయింట్స్ అనేసి వచ్చింది, ఇది కూడా 5.60 రూపీస్ అనేది నాకు 5 రూపీస్ అనేది వచ్చిందనమాట. ఇది కొన్ని ప్రోడక్ట్స్కి రిలయన్స్ బ్రాండ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా వాటికి నాకు క్రెడిట్ అయ్యాయి. సో ఇది కూడా మనం యూజ్ చేసుకుంటే ఇప్పుడు టోటల్గా మనకి 68 + 5 రూపీస్ 73 రూపీస్ అనేది మనము బిల్ అమౌంట్ అప్పుడు మనము తగ్గించుకోవచ్చు. ఇలా మనము అమౌంట్ పే చేసేటప్పుడు చూసారా ఇందాక 14-17 ఉనింది కదా, ఇప్పుడు ఈ 73 రూపీస్ తగ్గిన తర్వాత మనకి 13-44 రూపీస్ అనేది మనము పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము ఎజియో వ్యాలెట్ నుంచి పాయింట్స్ రిలయన్స్ పాయింట్స్ అన్నీ కూడా మనము డిడక్ట్ చేసుకొని అమౌంట్ పే చేస్తే సరిపోతుందండి. సో మనం షాపింగ్ చేసిన ప్రతి ప్రోడక్ట్కి కూడా మనకి ఎజియో పాయింట్స్ అనేది వస్తుంది. అలాగే ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా మనకి ఎజియో పాయింట్స్ అనేది వస్తుంది. సమ్టైమ్స్ రివార్డ్స్ ద్వారా కూడా మనకి ఎజియో పాయింట్స్ వస్తుంది. నాకైతే ఇక్కడ కొన్ని వచ్చాయి చూడండి రివార్డ్స్ అనేది. ఇది రిసీవ్డ్ యాజ్ ఎ రివార్డ్ స్పిన్ ద వీల్ అని ఇచ్చాను చూసారా, ఈ 10 పాయింట్స్ అండ్ రిసీవ్డ్ యాజ్ రివార్డ్ స్పిన్ ద వీల్. స్క్రాచ్ కార్డ్ కూడా నాకు ఇక్కడ చూసారా రిసీవ్డ్ యాజ్ రివార్డ్ స్క్రాచ్ ద కార్డ్ అని చెప్పి, ఈ కార్డ్లో స్క్రాచ్ చేసినప్పుడు కూడా నాకు ఒకసారి 15 పాయింట్స్ అనేది వచ్చింది. నేను అది కూడా ఇంతకుముందు బిగ్ బోల్డ్ సేల్ అప్పుడు నేను ఆ స్క్రాచ్ కార్డుది కూడా వీడియో పెట్టున్నాను. సో ఆ పాయింట్స్ ఆ స్క్రాచ్ కార్డ్ అనేది మనకి ఎక్కడ వస్తుందంటే మనం హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇలా కిందకి వచ్చామంటే ఇక్కడ గేమ్ జోన్ ఉంది చూసారా, దీని ద్వారా మనకి కూపన్స్ అనేది వస్తాయి. అది స్పిన్ వీళ్ళు ఇంకా స్క్రాచ్ కార్డ్ అనేది సేల్ టైంలో ఉంటుంది, అలాంటి టైంలో మనము యూస్ చేసుకోవచ్చు. ఇంకా గేమ్ అనేది ప్లే చేయడం వల్ల మనకి పాయింట్స్ అనేది వస్తుందన్నమాట, కూపన్స్ రివార్డ్స్ వస్తాయి. సో అది నేను ఇంకొక వీడియోలో ఆ రివార్డ్స్ అనేది ఎలా యూస్ చేసుకోవాలనేది చెప్తానండి. ఇప్పటికైతే అజియో పాయింట్స్ గురించి మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అజియో వ్యాలెట్లో మనం ఎలా యూస్ చేసుకోవాలనేది క్లియర్ చేశాను అనుకుంటున్నాను. అది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ షాపింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తుంటాను. సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.